హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా నా లాస్ట్ వీడియో అయితే మాత్రం చాలా మందికి నచ్చింది కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. యాక్చువల్గా వ్యూస్ అంత మంచి అంటే అంత ఎక్కువ వచ్చినట్టేం కాదులే, కానీ బట్ చాలా మంచి కమెంట్స్ వచ్చాయన్నమాట. సో దానికి మంచి సాటిస్ఫాక్షన్గా అనిపించింది, అంటే చూసినంత వరకు చాలా మందికి నచ్చింది కదా, సో హ్యాపీ. ఈరోజు మాకైతే మార్నింగ్ నుంచి కూడా ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. అసలు ఆ వెదరు అదంతా చూస్తూ ఉంటే అస్సలు అంటే అస్సలు పని చేయ బుద్ధి కాలేదు. ఒక్క చిన్న బ్రేక్ అన్న వస్తే బాగుండు కదా అని చూస్తూ ఉన్నా అనమాట. మార్నింగ్ నుంచి కూడా లంచ్కి బయటకు వెళ్దాం అనుకున్నాము. ఒకసారి సతీష్కి కుదరలేదు, ఒకసారి నాకు కుదరలేదు. సో ఫైనల్లీ బయటకు వెళ్ళడం అయితే కుదరలేదు అనమాట. కనీసం ఈవినింగ్ వాక్ కన్నా వెళ్దాం అనుకున్నాము, అది కూడా జరగలేదు. సో ఇంకా నైట్ కూర్చున్నాం అనమాట. నాకు ఏదో ఒకటి స్పైసీగా అయితే మాత్రం తినాల్సిందే అని నేను ఫిక్స్ అయిపోయాను. మజ్జీలు వేసుకుందామా అని ఒక గంట సేపు ఆలోచించి మళ్ళీ డీప్ ఫ్రైడ్ ఎందుకులే అని చెప్పి ఇంకా గుత్తి వంకాయ కర్రీకి ఫిక్స్ అయిపోయాము. మామూలుగానే వెదర్కి కొంచెం క్రేవింగ్స్ ఉన్నాయి, దానికి తోడు ఫ్రైడే నైట్ అనమాట. ఇంకా అసలు చెప్పక్కర్లేదు కదా, ఒక రేంజ్లో ఉంటాయి మన క్రేవింగ్స్ అయితే మాత్రం. ఇంతకీ ఏం కర్రీస్ చేస్తున్నానో చెప్పలేదు కదా. ఒకటి గుత్తి వంకాయ కారం కర్రీ అనమాట. కొంచెం బాగా స్పైసీ తినాలనిపించింది అన్నాను కదా, సో ఇది అయితే బాగా పర్ఫెక్ట్ అనిపించింది. వేడి వేడి అన్నంలో ఇంకా దీనికన్నా ఇంకేం టేస్ట్ ఉంటుందో చెప్పండి. అండ్ ఎంత కారం తినాలనిపించినా కూడా ఏదో ఒకటి మళ్ళీ కూల్ చేస్తుంది, అంటే ఏదో ఒక పులుసు కర్రీ లాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది కదా. సో దానికోసం అని చెప్పి ఎగ్ పులుసు చేస్తా ఉన్నాను. అంటే అదొక్కటే రీజన్ కాదు, మళ్ళీ గుత్తి వంకాయ కర్రీ అయితే హంచ్కి బాగా స్పైస్ అయిపోతుందేమో, సో ఇంకొక కర్రీ ఉంటే తను తింటాడు కదా అని చెప్పి అందుకు కూడా చేస్తా ఉన్నాను. సో కర్రీ అయితే మీకు అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇందాక పేస్ట్ ఏం వేసాను అన్నది ఒక్కటే అర్థమై ఉండదు కదా, అది ఏం లేదనమాట. ఒక ఆనియన్ అండ్ అలానే కొంచెం ఉప్పు కారం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో ఎప్పుడైనా మనకి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమై ఉండి అండ్ అలానే ఆ మసాలా ప్రిపరేషను అదంతా చాలా కష్టం అనిపించింది అనుకోండి, యాక్చువల్గా అది కూడా అంత కష్టమేం కాదు, కాకపోతే అందులో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా. సో ఒక్కోసారి అలా అనిపించవచ్చు అనమాట, కాంప్లికేటెడ్ లాగా. సో అంత కష్టం వద్దు, చాలా ఈజీగా అయిపోవాలి అంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇంకా ఇది కూడా కాదు, ఒకవేళ మీకు బాగా స్పైసీ తినాలనిపిస్తే వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది వేసుకొని సేమ్ చేసుకోండి. జస్ట్ ఆ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోకుండా వెల్లుల్లి కారం వేసుకోండి, ఆ ప్లేస్లో ఎక్సలెంట్గా ఉంటుంది.
సో గుడ్డు పులుసు కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో నేను కొంచెం బెల్లం పౌడర్ వేసుకున్నాను అనమాట, ఎవరికైనా డౌట్ వస్తుందేమో అని చెప్తా ఉన్నాను. నాకు అంటే పులుసు కర్రీస్ లో కొన్ని, అన్ని కాకపోయినా కొన్ని, ఎక్కువ ఏదైతే చింతపండు వేస్తామో అలాంటి వాటిలో కొంచెం ఏదైనా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే నాకు బాగున్నట్టు ఉంటుంది అనమాట. అప్పుడే నాకు ఎందుకు టేస్ట్లు బ్యాలెన్స్ అవుతున్నట్టు అనిపిస్తాయి. సో గుత్తి వంకాయ కర్రీ అయితే మీకు చూస్తే మేబీ బాగా మ్యాష్ అయిపోయినట్టు అట్లా కనిపిస్తూ ఉండేమో, బట్ అంత పూర్తిగా అయితే మ్యాష్ అయిపోదు అనమాట. మనకి కొంచెం మహా అయితే దాన్ని ఏమంటారు, దాన్ని ఒక 4 పార్ట్స్ లాగా అట్లా కట్ చేసుకుంటాం కదా, అవి ఇట్లా విడిపోయి కనిపిస్తూ ఉంటాయి కానీ, బట్ అదంతా కూడా ఒకటే కాయలాగా అయితే ఉంటుంది అనమాట. నాకు చెప్పడం రావట్లేదేమో, బట్ ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో నా స్పైస్ క్రేవింగ్స్ అయితే ఫుల్గా సాటిస్ఫై అయ్యాయని చెప్పాలి. అసలు చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. సో మంచిగా అంటే ఈ వెదర్కి వేడి వేడి అన్నం అండ్ అలానే ఆ కారం కర్రీ నెయ్యి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. నాకు అసలు అంతకుముందు వంకాయ కర్రీ అంటేనే నచ్చేది కాదు, స్టిల్ నాకు ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. అందుకే నేను మీరు అబ్జర్వ్ చేస్తే మామూలు వంకాయ ఉంటుంది కదా, దాన్నేం నేను అంత ఎక్కువ తెచ్చి కుక్ చేయను అనమాట. ఎవరైనా కుక్ చేస్తే ఓకే, కానీ నేను కుక్ చేయాలంటే మాత్రం నాకు అంత మనసు రాదు. బట్ గుత్త వంకాయ అయినా ఈ మాత్రం తింటున్నానంటే నాకు పర్లేదు, అంటే బాగానే అనిపిస్తుంది అనమాట, బాగానే ఇంప్రూవ్ అయ్యాను నేను కూడా అని. సో ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. ఈరోజు మాకు ఒక ఈవెంట్ కూడా ఉండే, సో గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పి టార్గెట్కి వచ్చాము ఎర్లీ మార్నింగ్. ఇక్కడైతే మాత్రం ఈ బార్బీ టాయ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎన్ని ఉన్నాయో, ఎంత మంచి కలెక్షన్ ఉందో, నాకైతే చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది అనమాట, ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలని చెప్పి. ఎప్పుడు ఎప్పుడు ఆ బాయ్ సెక్షన్లోనే తిరుగుతూ ఉంటాను కదా, ఒక్కసారి ఆ గర్ల్ సెక్షన్లోకి వెళ్తే ఎంత బాగా అనిపించిందో అండి, అసలు అంటే నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మొత్తానికి అయితే మాత్రం ఒకటి తీసుకున్నాను. అండ్ అలానే ఇక్కడేవో కొన్ని ఫేస్ ప్యాక్స్ ఉంటే, నేను ఈ స్కిన్ ఏమంటారు షీట్ మాస్క్లో ఏమంటారు కదా, సో ఇవైతే మాత్రం అవి అప్పుడప్పుడు తెస్తానే ఉంటాను అనమాట. ఎందుకో తెలీదు నాకు అవి చూస్తే ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఏమైనా కొంచెం కొత్తగా కనిపించాయి అంటే తెచ్చి పెడతాను ముందు, ఇంట్లో అయితే మాత్రం వాడినా వాడకపోయినా. అండ్ ఇంక ఇక్కడైతే టార్గెట్లో షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇంకా కార్ వాష్కి వెళ్ళాము. కార్ వాష్ అంటే హంచ్కి చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూసారా హంచుకోడు ఎలా చూస్తున్నాడో, వాడికి అసలు అర్థం కాదనమాట అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. బట్ వాడికైతే మాత్రం బాగా నచ్చుతుంది. యాక్చువల్గా సతీష్కి ఇలాంటి అంటే ఇలా ఆటోమేటిక్ కార్వాష్లు అయితే అంత నచ్చవు అనమాట తనకి, బట్ స్టిల్ హంచుకోసమే. అండ్ అలానే ఆయనకు కూడా ఎప్పుడైనా క్లీన్ చేసుకునే అంత ఓపిక, లేకపోతే ఇంకా దూరం వెళ్ళేంత ఓపిక లేనప్పుడు ఇంకా దగ్గరలో ఉంటుంది అనమాట మా ఇంటికి, ఇంకా అలా కూడా వస్తూ ఉంటాం ఇక్కడికి. ఆయనకి ఆయన బొమ్మ వచ్చింది ఈ రోజుకి, ఇక ఈ పూటకి, రోజుకి కూడా కాదు. ఉన్న బొమ్మలతో చేస్తా అంటే మళ్ళీ ఇది ఒకటి.
చూసారా సతీష్ పాప ఎంత లక్కీయో, చేయించక చేయించక ఆ కార్ వాష్ చేస్తే వెంటనే వర్షం పడింది అనమాట. మళ్ళీ ఇంకా అమ్మ అంటే కారు మీద మచ్చలు అవన్నీ అయితే ఉంటూనే ఉంటాయి కదా, సో కొంచెం పాప ఫీల్ అయ్యాడు అనమాట. అండ్ ఇంకా హంచకెత్తి ఇందాక వాళ్ళ నాన్న చెప్తున్నాడు కదా చాలా రోజులు అవుతుందని, చాలా రోజులు అవుతుందంటే ఎన్నాళ్ళు అవుతుందో తెలుసా, 1 వీక్ అనమాట. సో ఎవ్రీ వీక్ అంటే మోస్ట్లీ ఏదో ఈ ఏదో ఒక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది కదా, సో ఫంక్షన్కి వెళ్తూ ఉంటాము, ఆ వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకోవటానికి అట్లా వెళ్తాం కదా, అవి చూసేలోపు ఆయన కూడా ఏదో ఒక టాయ్ తెచ్చుకుంటా ఉంటాడు అనమాట. సో ఇంకా మనకు కూడా అనిపిస్తుంది పాపం మరి అలాంటప్పుడు వద్దు అని చెప్పలేం కదా, వేరే ఇంకే వేరే టాయ్ తీసుకుంటే తనకు మాత్రం వద్దని చెప్తే. సో అట్లా ఈ మధ్య హంచ్కి టాయ్స్ వస్తూనే ఉన్నాయని చెప్పాలి, ఇల్లంతా తరచు పెడతా ఉన్నాడు అనమాట. ఒక్క దాంతో ఆడుకోడు, ఎన్ని తీస్తాడో అవి చెత్తటమే సరిపోతుంది అసలు. అండ్ ఇంక ఇక్కడ అయితే ఫంక్షన్ కది కూడా నేను రెడీ అయిపోతా ఉన్నా అనమాట. హంష సతీష్ ఏమో వాళ్ళిద్దరు రెడీ అవుతా ఉన్నారు, నేను నన్ను నేను రెడీ చేసుకుంటే చాలు అని చెప్పి నన్ను కదిలిచ్చారు అనమాట. సో నేను రెడీ అయితే అయిపోయాను. ఈరోజు అన్నప్రాసన ఫంక్షన్ అనమాట, సో దానికి వెళ్తా ఉన్నాము. యాక్చువల్గా శారీ వేసుకుందాం అనుకున్నాను బట్ అంత ఓపిక లేదనమాట, సో అందుకని ఇంక ఈ డ్రెస్ వేసేసుకున్నాను. ఈ డ్రెస్ ఎప్పటి నుంచో వేసుకోకుండా అట్లా పెట్టుకున్నా అనమాట. న్యూ ఇయర్కి వేసుకుందాం అప్పుడైతే, కొనుక్కున్నప్పుడైతే న్యూ ఇయర్కి వేసుకుందాం అని తీసుకున్నాను. ఆ తర్వాత మేబీ 1 ఇయర్ అయిపోయిందో 2 ఇయర్స్ అయిపోయిందో, అంటే 2 న్యూ ఇయర్స్ కూడా అయిపోయాయి కానీ నేను మాత్రం ఇది వేసుకోలేదనమాట. సో ఫైనల్లీ ఈరోజు వేసుకున్నాను. హన్షు వైట్ అసలు నీకన్నా ఇంకెవరికైనా బాగుంటది అంటావా? వేర్ ఆర్ వి గోయింగ్ హన్షు? ఆర్ యు గోయింగ్ టు ప్లెయిన్ పార్టీ? ఈ మధ్య హంచుకడు పార్టీలు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎవ్రీ వీకెండ్ అడుగుతూ ఉన్నాడు, ఏదైనా వీకెండ్ ఒకవేళ లేదు అంటే అసలు ముందు వాడు ఊడుకునేటట్లేదనమాట. మంచిగా ఆడుకోవడానికి అలవాటు పడ్డాడు, ఇంకా ప్రతి వీక్ అడుగుతూ ఉన్నాడు అనమాట మామీ లెట్స్ గో టు పార్టీ అని చెప్పి. అండ్ ఇంకా హన్షి అయితే వైట్ షర్ట్లో చాలా చాలా బాగుంది అనమాట, అంటే తనకి నేను ఫుల్గా వీడియో తీయలేదు అంటే వెళ్ళిపోయి కార్లో కూర్చున్నాడు కదా, బట్ తనకైతే మాత్రం చాలా బాగా సూట్ అయింది, ప్లెయిన్ వైట్ కంప్లీట్ చాలా బాగుంది అనమాట హన్షికి. అందరం కూడా ఫుల్ గా నిద్రపోయాము, ఇప్పుడే లేచాము అనమాట. ఫుల్ గా బాగా నిద్రపోయాము. ఫస్ట్ వీళ్ళిద్దరు బాగా నిద్రపోయారు, ఆ తర్వాత ఇంకా నాకు బోర్ కొట్టిందేమో మల్లికాసేపుకి నేను కూడా వెళ్ళి పడుకున్నాను. హలో హాంచ్, అలాని బాని. సో ఫంక్షన్కి వెళ్ళటం అయిపోయింది అండ్ ఇంకా ఇంటికి రావడం కూడా అయిపోయింది అనమాట. వచ్చిన తర్వాత అయితే కొంచెం సేపు పడుకున్నాము, ముందు హన్షన్ పడుకోబెట్టాము, ఆ తర్వాత సతీష్ కూడా పడుకోవాలనిపించిందేమో తను పడుకున్నాడు. వాళ్ళిద్దరిని చూసి నాకు కూడా ఎందుకో కొంచెం అనిపించింది అనమాట. ఇంకా అట్లా నేను కూడా పడుకుని ఫుల్గా అందరం కూడా బాగా నిద్రపోయామని చెప్పాలి. ఇందాక మా ఫేసులు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటావు కదా, కొంచెం ఉబ్బిపోయి ఉన్నాయి. సో ఫుల్గా పడుకున్నాం అనమాట. అండ్ ఇంక ఈవినింగ్కి ఇంకా సర్లే ఇలానే ఉంటే కొంచెం అదొక డిమ్గా ఉంటుంది అని చెప్పి ఇంకా బయటకు వచ్చాము, అది కూడా ఎక్కడికంటే హాబీ లాబీకి వచ్చాము అనమాట. సో కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి బట్ హడావుడిగా ఇంటికి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది అనమాట. సో అందుకని పెద్దగా ఎక్కువ అయితే ఏం షాపింగ్ చేయలేదు కానీ ఏవో చిన్న చిన్నవి తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా కొన్ని ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను, ఏవో నాకు నచ్చినవి హడావుడిగానే కాబట్టి కొన్ని తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా వేరేవి ఇంకా వేరే తీసుకోవాలని ఉండే నాకు. సో ఏవో చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు, నేను ఊరికే అండి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి చేస్తూ ఉంటాను. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక్కటే మళ్ళీ మళ్ళీ అయితే ఏం చెయ్యను అనమాట, ఏదో ఒకటి కొంచెం మార్చి మార్చి చేయటానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే జస్ట్ కేవలం ఏదో ఒకటి అంటే కొంచెం కొత్తది నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అట్లా అని చెప్పి, బట్ వీటి మీద నేను ఫుల్ టైం అయితే మాత్రం పెట్టలేను. సో ఎప్పుడో నాకు కుదిరినప్పుడు చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటాను అనమాట, ఆ చేసినవే నేను మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను.
సో ఇంకా డిన్నర్ అది కూడా బయట చేసామని చెప్పాలి. ఈ రోజు అయితే నాకు ఎందుకో కొంచెం చార్తలాలు అనిపించింది అనమాట. సో ఇంకా ఫ్రెండ్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇంకా అందరం కలిసి బయటకు వెళ్ళిపోయి ఇట్లా తలా ఒకటి ఆర్డర్ చేసుకుని అయితే ఎంజాయ్ చేసాము. అన్ని కూడా పర్లేదు. ఈ రోజు కొంచెం పానీపూరి కూడా తిన్నాం అనమాట. చాలా రోజుల తర్వాత తినేసరికి ఏమో బాగా అనిపించింది. సతీష్ అయితే మాత్రం అందరం చెప్పినా కూడా కాదు కూడదు అని చెప్పి దహివడ ఆర్డర్ ఇచ్చుకున్నాడు అనమాట. నేను ముందే చెప్పాను నువ్వు అది తినవు అని చెప్పి. సో చెప్పినట్టే తనైతే మాత్రం అది పెద్దగా అయితే ఏం తినలేదు అనమాట. సో అందుకే ఎవరైనా చెప్తే వినాలి. బట్ మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంకిద్దరితో ఎండ్ చేస్తా ఉన్నాను. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.